ముందుగా రైతునేస్తం ప్రేక్షకులకు మరియు రైతునేస్తం యాజమాన్యం వారికి నా నమస్కారములు. నా పేరు పొట్లూరు సాంబశివరావు. మాది గోడవల్లి గ్రామం, విజయవాడ రూరల్ మండలం, ఎన్టీఆర్ జిల్లా. ఇంతకు ముందు నేను మీకు రైతునేస్తం ద్వారా పరిచయమై ఉన్నాను. నేను గత 20 సంవత్సరాల నుంచి మా ఇంటి ఆవరణలో కూరగాయల మొక్కలు మరియు పూల మొక్కలు ఇరుగుగా పెంచుతూ ఉన్నాను. ఈ పెంచడం కూడా కాలాలకు అనుగుణంగానే పెంచుతూ ఉంటాను. ఏ కాలంలో వచ్చే కాయలనే ఆ కాలంలో పెంచుతూ ఉంటాము. ఈ కాలము మనకు సరికాలం కాబట్టి ఈ టమాటాలు విరివిగా పెంచుతాను. ఈ టమాటాల గురించి ఇప్పుడు మా దొడ్లో 8 అడుగులు టమాటా మొక్కలు ఉన్నాయి. అవి ఎలా పెంచాను, వాటికి పందిళ్ళు ఎలా వేసాను, అవి అలా పెరుగుదలకు కానీ అది కాయలు విరివిగా రావటానికి కానీ ఏ జాగ్రత్తలు తీసుకున్నాను అనేది మీకు ఇప్పుడు వివరంగా చెబుతాను. ఇక్కడ ఈ చెట్టు 8 అడుగులు పెరిగిందండి. ఇది ఇంకా కొంచెం పెరగచ్చనే అనుకుంటున్నాము. ప్రస్తుతం కాయలు చూస్తుంటే విపరీతమైన సైజు రావటము, విపరీతమైన వీల్డింగ్ రావటం జరిగిందండి. దీన్ని ఈ రకంగా ఎత్తుగా ఎందుకు పెంచారు అని మీరు అడగచ్చు నన్ను. మనం ఈ కాయం కింద పెరిగినప్పుడు ఆ కాయ కింద పడితే కొన్ని కాయలు కుళ్ళిపోయే అవకాశం ఉందండి. అలా కుళ్ళిపోకుండా ఉండటానికని నేను ముందుగా ఊరికే 3 అడుగులు కర్రలు బాతానండి. దాన్ని ఆధారం చేసుకుని అది పెరుగుతూ ఉండే దాన్ని అలాగే సపోర్ట్ తీసుకుంటూ ప్రస్తుతానికి 8 అడుగుల వరకు పెరిగిందండి. ఇంకా కొంచెం ఎత్తు పెరగచ్చు అనుకుంటున్నాను. ఇది మనం ఇలా పందిళ్ళు వేసినందువల్ల ఏమవుతుందంటే కాయ అనేది ఒక్కటి కూడా కుళ్ళిపోయే అవకాశం లేదు, కింద పోయి డ్యామేజ్ వచ్చే అవకాశం లేకుండా ఉంటుంది. అది కూడా కాకుండా మనకు ఉన్న తక్కువ ప్లేస్లో పైకి పెరిగినకుంది కాపు వస్తుంది కాబట్టి తక్కువ ప్లేస్లో ఎక్కువ పండించడానికి అవకాశం ఉంటుంది. మొదటి నుంచి కూడా నేను ఈ రైతునేస్తం ప్రేక్షకులందరికీ చెప్పేది ఏంటంటే ఇది మనం రైతు పొలంలో కాకుండా ఇంట్లో కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్క మనిషికి కొంచెమే ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ ఖాళీలో ఎంతవరకు పండించవచ్చు అనేదే నా కాన్సెప్టు. ఏ మొక్క పెంచినా సరే దాన్ని ఈ పందిరిలో ఈలుగా వేసేసేసి ఎక్కువగా పండించడం అనేది నా ఉద్దేశం అండి. ఆ ఉద్దేశంలోనే ఇక్కడ మీరు చూస్తున్నారు ఈ 4 మొక్కలేనండి. 4 మొక్కలు 8 అడుగులు పెరిగితే మీకు 2 అడుగులు పెరిగిన దానికి ఇది 4 రెట్లు కాయ వచ్చే అవకాశం ఉందండి. కింద అయితే ఏమవుతుందంటే ఆ కాయ కొల్లటము లేకపోతే కొమ్మలు దెబ్బతింటాము, ఆ నీళ్ళ ఓరోడికి ఇది అయిపోవడం జరుగుతుందండి. ఇలా అయితే మీకు కాయ దెబ్బతిందండి, చెట్టు దెబ్బతిందు. మన ఇంట్లో పిల్లలకి ఏ రకంగా పుష్టింగ్ ఇస్తే పైకి వస్తారో అలాగే మొక్కలకు కూడా ప్రతిరోజు జాగ్రత్తగా చూసుకుని దానికి కావాల్సిన ఏర్పాటు చేసుకు ఉంటే అది పైకి వచ్చే అవకాశం ఉంది అని అనుకోవటానికే మీకు ఈ చెట్లు నిదర్శనం అండి. నేను ఈ టమాటా చెట్లు అనే కాదు ఇంతకుముందు మీకు పొట్ల చెట్లు కూడా చూపించానండి. అదే చెట్ని 100 కాయలు కాసినాయి. దానికి కూడా కారణం ఏంటంటే మనం ఏటవాలుగా పందిళ్ళు వేసి కాయన్ని కింద ఉండటం మూలాన దానికి సపోర్ట్ అనేది చక్కగా ఉంటే మొక్కలు కాయలు కాయటం కూడా వీలుగా ఉంటుంది అనేది నా ఉద్దేశం అండి. ముఖ్యంగా ఈ మొక్కలు అనేవి ఈ గ్రోత్ రావడానికి ప్రధానమైన కారణం నేను ఇచ్చే ఎరువులు మరియు నేను తీసుకునే శ్రద్ధ అండి. ఎరువులంటే నేను మనకి కెమికల్ ఎరువులు వేయటం జరగదండి. నేను ప్రధానంగా నా వ్యాపారం పాల వ్యాపారం కాబట్టి నాకు ఆవు మూత్రము ఆవు ఎరువులు అవకాశం ఉందండి. ఆవు ఎరువు పేడ ఎరువు కలపటం ఈ మూత్రంలో నీళ్లు కలిపి దాన్ని పారించడం ద్వారా ఈ ఎదుగుదల రావడానికి అవకాశం వచ్చిందండి. ఈ టమాటాలే కాదండి, ఇలాగూ మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ ఇదిగో ఈ ఇక్కడ వంగాయల చెట్టు ఉందండి. ఈ వంగలు కూడా అలాగే వస్తూ ఉన్నాయి. ఏ చెట్టుకైనా సరే మనం పిల్లలకు తీసుకున్న జాగ్రత్తలుగానే మన మొక్కలకు కూడా తీర్చుకుంటే అవి గ్యారంటీగా రావటానికి ఎదుగుదల వస్తాయి అనే దానికి నిదర్శనమే ఈ చెట్లు అండి. మీరు నేను ఈ టమాటా మొక్కల్ని డిసెంబర్ 1వ వారంలో నాటడం జరిగిందండి. ఇవి మార్చి ఆఖరి వరకు వీటిని ఎట్టి పెడతాను. ఆ ఎండలు ముదిరిపోగానే వీటిని తీసేయటం జరుగుద్దండి. అప్పటి నుంచి ఆకుకూరలో ఏదో ఒకటి నేను వేసుకోవటం జరిగిద్ది. కారణం ఏంటంటే ఎందుకు తీసేస్తారంటే మనకి వేసవికాలం టమాటా కాపు తక్కువ అండి. టమాటా అనేది ఎప్పుడైనా సరే సరికాలం అయితేనే బాగా ఇరుగుగా కారటం జరిగిద్ది. కారణం ఏంటంటే దానికి నీళ్ళు ఎక్కువైనా ఇబ్బంది,
ఎండలు ఎక్కువైనా ఇబ్బంది అండి. అంటే నేను చెప్పేది హైబ్రిడ్ వెరైటీల గురించి కాదు, సహజసిద్ధంగా మన వెనకటి నుంచి వచ్చే టమాటా మొక్కలు ఇలాగే పెంచడం జరుగుతుంది. నేను కూడా మన ఈ మన వెనకటి కాలంలో ఎలా పండించామో ఆ కాలాలకు అనుగుణంగానే నేను కూడా ఇప్పుడు కూడా నేను మారకుండా వాటిని పెంచడం జరుగుతుందండి. ఇది మార్చి ఆఖరికే తీసేయటం జరుగుతుందండి. ఇది ఇప్పుడు 8 అడుగులు పెరిగింది, ఇంకో 2 అడుగుల వరకు పెరగచ్చు అనుకుంటున్నానండి. ఇది ఇంతకు ముందండి మీకు ఇక్కడ పొట్ల పందిరి ఉండేదండి. ఆ పొట్ల పందిరి తీసేయటం జరిగింది. తీసేసిన తర్వాత 15వ తారీఖున ఇది నాటడం జరిగిందండి. ఇది ఈ పందిరి ఒక్కసారే ఇలా వేయటం జరగలేదండి. ఈ మొక్క చిన్నగా ఉన్నప్పుడు కాపు రాగానే పడిపోయిద్దనే ఉద్దేశంతో ముందు గజ మొక్కలు నాటామండి. ఆ గజ మొక్క నాటిన కాడి నుంచి అది ఎదుగుదల క్రమేణా పెరిగిన కొద్దికి నిలువుకర్లు అడ్డకర్లు పెంచుకుంటూ వచ్చాము. దీనికి మనం తీసి పాడైపోయిన వాసంబొంగులు సీల్ చేయటం జరిగిందండి. ఇది మన వాటర్ ప్లాంట్లో తీసేసిన తాళ్ళు అండి, ఫిల్టర్ తాళ్ళు అంటాము. వీటిని 6 అంగుళాల గదితోటి 1.5 ఎదురుతోటి వేయటం జరిగిందండి. ఇది ఇట గట్టిగా ఉండటం వలన దానికి కాయి ఎక్కడ చెక్కు చదరకుండా కింద పడకుండా ఉంటుందండి. అదే మనం లూజ్ పందిళ్ళు వేస్తే ఆ బరువుకి ఆ కాయలు కింద పడిపోవటం కుళ్ళిపోవటం జరుగుతుంది. అలా జరగనీయకుండా ఈ స్ట్రాంగ్ వేయటం వలన ఏంటంటే దానికి ఎంతవరకు అవకాశం ఉందో చెట్టు అంతవరకు పెరుగుతూ ఉంటుందండి. వీటిని ఇప్పుడు నేను 15 అంటే మన మార్చి ఆఖరికి ఎండలు బాగా ఉంటాయండి. ఆ టైంలో కోసి పచ్చళ్ళు పడితే కాయ నీరు తగ్గిద్దండి, పచ్చళ్ళు పెట్టుకుంటే బాగుంటాయి. మేము మా ఇంట్లో పండిన వంకాయలతోటి వంకాయ పచ్చడి, ఇలాగే మీరు ఇప్పుడు చూస్తున్నారు ఈ టమాటాలు తోటి టమాటాల పచ్చడి, మరి అక్కడ చూస్తున్నారండి పులిహార గోంగూరతో పులిహార పచ్చడి, మా ఇంట్లో పండిన కూరగాయలతోటే మేము పచ్చళ్ళు పెట్టుకోవడం కూడా జరుగుతుందండి. మీరు చూసేది పులిహార గోంగూర అంటామండి. దీన్ని 8-4 రోజులు జరిగింది. 4 రోజులకే ఇది ఇంత మొక్క, 3వ రోజుకల్లా మొక్క వస్తుంది. ఇది 5వ రోజు అండి, 5 రోజులకల్లా 2 ఆకులు వస్తుందండి. ఈ వేసవికాలంలో ఇది నీళ్లు తక్కువలో పెంచి వేస్తే విపరీతమైన పులుపు వచ్చేసి పచ్చడికి బాగా అనుకూలం ఉంటుందండి. మేము ప్రతి సంవత్సరం కూడా 1 సంవత్సరం ఈ పక్క 1 సంవత్సరం ఆ పక్క ఈ గోగులు వేసి పులిహార పచ్చడి పులిహార గోంగూర వాడుకోవడానికే ఇది చేస్తామండి. ఈలోపు 1 నెల లోపలది కింద దూసేసేసి ఇంట్లో వాడుకోవడం జరిగింది. చివరి మిగిలింది ఎండలో ముదిరినప్పుడు మనం ఈ గోంగూర చేసుకుంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందండి. నేను ఇక్కడ ఈ గోంగూర వేయక ముందు ఈ సంవత్సరం ఇక్కడ ప్రగతి రకం పసుపు వేయటం జరిగిందండి. ఈ పసుపు అనేది కూడా మా ఇంట్లో వాడకం కోసం, మా పిల్లల వాడకం కోసమే వేయటం జరిగింది. పసుపు బాగానే వచ్చిందండి. ఆ పసుపు అది ప్రగతి రకం అనే రకం పసుపు అండి. 7 నెలలు పంట, 7 నెలలకు పసుపు వచ్చింది. అందరికి ఇవ్వటం మిగిలింది మా ఇంట్లో అట్టి పెట్టుకున్నామండి. అది ఓ పచ్చి రకం పసుపు అంటామండి. ఇది ఎండు రకం పసుపు. పచ్చి రకం పసుపు అంటే కాళ్ళకి ముఖానికి రాసుకోవడానికి వాడతామండి. అది ఈ ఎండు పసుపు అనేది కూరల్లో వాడకం జరిగిద్దండి. ఈ బయట వచ్చే పసుపులు రకరకాల కల్తీలు జరుగుతున్నాయి కాబట్టి అది భయం వేసి కూరగాయలే కాకుండా పసుపు అల్లము మా ఇంట్లోనే పండించుకోవాలనే ఉద్దేశంతో రకరకాలుగా నేను పండించడం జరుగుతుందండి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారండి, మా ఇంట్లో ఈ ఏలాడితో కుండీలతో పాటు ఈ వడ్ల కంకులు కూడా కట్టడం జరిగిందండి. ఈ వడ్ల కంకులు మా చిన్నప్పుడు ప్రతి ఇంట్లో ఇరుగుగా కట్టేవాళ్ళు. వాటిని పిచ్చుకల నుంచి తింటూ వెళ్ళేవండి. ఆ పిచ్చుకలు గూళ్ళు కూడా పెట్టే మా ఇంట్లో నాకు బాగా గుర్తు. ఆ మెమరీస్ అన్నీ మర్చిపోకుండా నేను మళ్ళీ ఈ తరం వాళ్ళకు కూడా అందుబాటులో ఉండేటట్టు తెలిసేటట్టు ఈ వడ్ల కంకులు కడటం జరుగుతుందండి. మా మనవాళ్ళ వాళ్ళు వచ్చినప్పుడు ఈ పిచ్చుకలు ఇక్కడికి వచ్చేసి ఏలాడి తింటుంటే ఏంటి ఏంటి అని అడగటం జరుగుతుంది. నాకు అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఈ పక్షులు కాకుండా ఏరేవి కనుక వచ్చినా కూడా ఈ ట్రైల్లో మీకు ఆహారం వేయటం జరుగుతుందండి. అవి తిని వెళ్ళటం జరుగుతూ ఉంటుంది ఇక్కడ. అలాగే నాలాగే మిగిలిన ఎవరికైనా అవకాశం ఉంటే పక్షులకు ఆహారంగా ఈ కడుతూ ఉంటే కూడా మనం వాటిని చూస్తే మనం ఆరోగ్యం పొందవచ్చండి.
ఇక్కడ ఈ ఖాళీ ప్రదేశంలో కూరగాయలే కాకుండా ఈ మధ్యకాలంలో మీరు చూస్తున్నారండి ఇది జ్యూస్ నిమ్మ అనేది పెడతం జరిగింది కారణం ఏంటంటే ఇంటో ప్రతి ఒక్కటి ఆర్గానిక్ పదార్థాలు వాడాలనే ఉద్దేశంతో ఈ నిమ్మకాయలను కూడా ఈ ఆర్గానిక్ నిమ్మకాయలు వాడాలనేసి మేము పెడతం జరిగింది ఇది హైబ్రిడ్ వెరైటీ అండి చూడండి దీని కాపు మొన్నే 4 కాయలు కోసాము మీరు చూస్తున్నారు ఇంకో 4 కాయలు ఎలాడుతూ ఉన్నాయండి మనం కడు ప్రాంతంలో అయినా సరే ఈ నిమ్మ చెట్టు ఎక్కువ పెరగదు తక్కువ ఎత్తులో విపరీతమైన ఈల్డింగ్ వస్తుందండి మనం వీటిని వాడుకోవడం కొన్ని కొన్ని హైబ్రిడ్ వెరైటీలు కూడా ప్లేస్ ఆక్రమించకుండా మనకు ఉపయోగపడుతున్నాయి కాబట్టి మనం ఇటువంటి ఎన్నుకొని తీసుకుని వచ్చి ఇంట్లో పెంచుకోవటం అనేది పెంచుకుంటే మనకు ఉపయోగపడతాయండి ఆ నిమ్మ చెట్లే కాకుండా అండి ఇక్కడ మీరు చూస్తున్నారు 2 రకాల మామిడి చెట్లు పెడతం జరిగిందండి అలాగే ఈ మామిడి చెట్లు కాకుండానే ఈ జామ చెట్లు కూడా పెడతం జరిగిందండి ఈ జామ చెట్లు కూడా అప్పుడే కాయలు కాసినాయి మీరు చూస్తూనే ఉన్నారు ఇంతకు ముందు 4-5 కాయలు కాసినాయండి ఇవి కొయ్యటం జరిగింది మంచి తైవాన్ జామ అండి ఇది బాగా ఈల్డింగ్ వస్తుంది నాకు అవకాశం ఉండడం వరకు అన్ని చెట్లు పెడతానికే ప్రయత్నం చేస్తానండి అది ఎక్కువ పండించడం అనేది నా ముఖ్య ఉద్దేశం అండి ఈ రైతునేస్తం వారి ద్వారా ముఖ్యంగా మీ అందరికీ నేను ఒక విషయం తెలియజేద్దాం అనుకుంటున్నానండి అదేమిటంటే ఈ ఫేస్బుక్లు వాట్సాప్లు వచ్చిన కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ వాట్సాప్ ఫేస్బుక్ గ్రీటింగ్స్కి ఉదయం శుభోదయం అనే ఉద్దేశంతో ఈ ప్లాస్టిక్ పూలు లేకపోతే దేవుళ్ళ ఫోటోలు పంపడం జరుగుతుందండి అవి కాకుండా మన ఇంట్లో పెరిగిన కాసిన పువ్వు కానీ కాయలు కానీ పెడితే వాటిని చూసి వాళ్ళు ఉదయాన్నే వాళ్ళకు కూడా ఇలాగే పెంచాలి ఇలాగే చేయాలి అనే ఒక ఆలోచన ఏర్పడుతుంది ఆ ఆలోచన ఏర్పడినప్పుడు ప్రతి ఒక్కళ్ళు 4 మొక్కలు పెడతానికి ప్రయత్నం చేస్తారు కాబట్టి మీరందరూ ప్రతి ఒక్కళ్ళు గుడ్ మార్నింగ్లు గుడ్ ఈవినింగ్లు పెట్టేటప్పుడు మీ ఇంట్లో పూసిన పువ్వు కానీ కాసిన కాయను కానీ ఫోటో తీసి పెడితే అది చాలా బాగుంటుంది అనుకుంటున్నాను ధన్యవాదములు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని మిద్దె తోటల వీడియోల కోసం రైతునేస్తం టెరెస్ గార్డెన్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి